ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఇటీవల కొన్ని వారములు మన యొక్క ఛానల్ రాలేకపోవటానికి కారణము మేము వీడియో తీసే సెల్లులు బాగులేనందువలన, మాకు సరైన కెమెరా లేనందువలన వీటిని మేము కొనసాగించలేకపోయాం. ఆ దేవుని మహాకృప వలన మరలా సెల్లు సంపాదించుకొని ఇలాగూ ఈ యొక్క వీడియోని మేము రిలీజ్ చేయగలుగుతున్నాం. గత వారాలలో మనము ఆదికాండములో నుంచి లోతు యొక్క జీవిత చరిత్రలో కొన్ని సంగతులు మనం విన్నాము. ఈ వారంలో కూడా లోతు జీవితంలో నుంచి ఆదికాండము 19వ అధ్యాయము 32వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందాము రమ్మని చెప్పాను. ఈ మాట లోతు యొక్క పెద్ద కుమార్తె తన చెల్లితో చెబుతున్న మాటలు. ఈ మాటలు వినటానికి కానీ చదవటానికి కానీ ఎంతో బాధకరమైన మాటలుగా ఉన్నాయి. ప్రపంచంలోనే వణుకు పుట్టించే మాటగా ఉంది. సొంత కుమార్తెలు, తన యొక్క రక్తం పంచుకొని పుట్టిన కుమార్తెలు, వారే తమ తండ్రితో సంతానము కలుగు చేసుకుందాము రండిని తన చెల్లితో చెప్పుకోవటం అనేది ఎంతో బాధాకరమైన విషయం. ఈ పాపము సొదొమ గొమొర్రాల యొక్క దేశంలో పాపము. సొదొమ గొమొర్రా పట్టణాలు దేవుని వలన అగ్ని గంధకముల చేత కాలి మాడి మసినాయి. కానీ అందులోని పాపము లోతు కుమార్తెల ద్వారా బయటకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ పాపం తర్వాత కాలంలో కూడా పనిచేసినట్లుగా మనము గమనిస్తున్నాం. ఆ పాపము దేవుని దృష్టికి చేరింది, అందుకనే ఆయన ఆ దేశాన్ని పాడు చేసిన ఆ దేశంలో నివసించిన లోతు కుటుంబము పండితులు చెబుతున్నట్లుగా దరిదాపుగా 20 సంవత్సరాలు ఆ పట్టణంలో వారు జీవించిన విధానాన్ని మనం చూస్తున్నాం. 20 సంవత్సరాలు వ్యర్థమైన జీవితాన్ని గడిపినట్లుగాను అది మనకి అర్థమవుతుంది. 20 సంవత్సరాలు జీవించి సంపాదించినా కానీ అది వేస్ట్గా కనబడుతుంది. లోతు విశ్వాసిగానే కనబడుతున్నాడు, ఎందుకంటే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము దగ్గర ఆరంభ జీవితం ఉంది. అటువంటి విశ్వాసం కలిగిన వాడయుండి కూడా మరి దేవుని సహవాసాన్ని అబ్రహామును విడిచి పాపమునకు నిలయమైన ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లోకి వచ్చినందువలన ఆ పాపము వారి బిడ్డలలోకి వచ్చింది. అబ్రహాము విజ్ఞాపనను బట్టే లోతు కుటుంబం తప్పించబడింది. లోతు కుటుంబం తప్పించబడిందంటే సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉన్న పాపము లోతు కుమార్తెల ద్వారా బయటకు వచ్చింది. మనకి ఒక మాట తెలుసు, కొత్త నిబంధనలో పేతురుకు రాసిన 2వ పత్రిక అధ్యాయంలో మనం చూసినప్పుడు అతడు దినదినము నొచ్చుకొనుచున్నాడని, ఆ వారి యొక్క కామ వికార చేష్టలను చూసి ఆత్మీయంగా బాధపడ్డాడు 20 సంవత్సరాలు. కానీ భౌతికంగా శారీరకంగా బయటకు వచ్చిన తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాలు పాపము కుమార్తెల ద్వారా బయటికి వచ్చినందువలన వారి ద్వారా శారీరకంగా కూడా బాధింపబడినట్లుగా కూడా మనము లోతు మనం చూస్తున్నామండి. అందుకనే మన సహవాసాలు ఎలా ఉండాలంటే దేవుని పిల్లలతో ఉండాలి. దేవుని నమ్ముకున్న మనం దేవునిలో ఎదిగేటట్లుగా ఎదగటానికి అనుకూలంగా ఉండే స్థలాల్లో మనం ఉండాలి. అలా ఉండనందువలన
లోతి ఈ కష్టాలను రుచి చూసినట్లుగా మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో క్రీస్తుకు బెలియాలితో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. అవునండి, నిజంగానే మనకి ఈ మాట ఎంత తేటగా ఉంది. మన జీవితము, మన ప్రవర్తన, మన యొక్క సహవాసము, మన నడవడిక, మనం ఎక్కడుండాలనో బైబుల్ మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడ, క్రీస్తుకు బెలియాలితో సంబంధం ఏమిటి, ఈ విషయాలన్నీ మనం చూస్తున్నాం. అబ్రహాము దగ్గర నివసించిన లోతు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అటువంటి ఆయన దగ్గర విశ్వాసం గురించి తెలుసుకొని తన విశ్వాసాన్నే ఐగుప్తు దేశంలో పెట్టుబడిగా పెట్టాడేమో ఒకవేళ. ఎందుకంటే ఐగుప్తీయులు పాపులు కదా, దుర్మార్గులు, పాప వికార చేష్టలు కలిగిన వాళ్ళు. కానీ లోతులో ఉన్న మంచితనాన్ని చూసి వారికి ఆశ్చర్యం కలిగింది. ఈయనేమిటి ఇంత మంచిగా ఉన్నాడు, ఇంత యథార్థంగా ఉన్నాడు, ఇంత భక్తిగా ఉన్నాడు, ఈయనలో ఇంత నీతి ఉందేమిటని ఒకవేళ తెలుసుకొని లోతుని వారు దేవుడుగా భావించారేమో. అందుకనే ఆ సుధమ గుమర్ర పట్టణాల్లో లోతుకి మంచి పదవి ఇచ్చారేమో, వ్యాపార లావాదేవీలు చూసుకోవడానికి అవకాశం ఇచ్చారేమో, బాగా సంపాదించుకుందాం అనుకున్నాడు. అంటే అక్కడ కొంచెం నేర్చుకున్న ఆ విశ్వాసాన్ని, ఆ భక్తిని సుధమ గుమర్ర పట్టణానికి చాలా గొప్పగా, వారికంటే చాలా గొప్పగా ఉన్నందువలన వారు బాగా నమ్మి అవకాశాలు లోతుకు కల్పించారు. అయితే దాన్ని ఆసరగా తీసుకొని లోకస్తులతో లోతు నివసించడం అనేది, జీవించడం అనేది, తన కుటుంబాన్ని అక్కడే పెట్టుకోవటం అనేది, ఈ భూలోకం యొక్క ఆస్తులకు ఆశలకు లోబడినట్లుగా దాన్ని సంపాదించుకోవటం కోసమే ఆయన ఇలాగూ అక్కడ జీవించినట్లుగా చూస్తున్నాం. కానీ ఒకరోజు లోతు సుధమ గుమర్ర పట్టణాలను విడవలసి వచ్చింది. విడిచినప్పుడు అది నష్టపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైనా మనం గమనించాలి, ఆ దేవుని యొక్క రుచి ఏమిటో తెలిసిన తర్వాత ఆ విశ్వాసం ఏమిటో, దేవుళ్ళో ఉండే ఆనందం ఏమిటో, దేవుడు మనల్ని నడిపించే విధానం ఏమిటో ఒక్కసారి విశ్వాసి రుచి చూసిన తర్వాత మరలా లోకంలో పాపంలో అవిశ్వాసులతో జీవించడానికి ఇష్టపడడం. మరి ఇక్కడ చూడండి, మరి లోతు పరిస్థితి. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనంలో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఈ విషయంలో మనం చూసినప్పుడు లోతు అబ్రహాము దగ్గర యెహోవా ఎవరో, ఆ దేవుని యొక్క ప్రేమ ఏమిటో, ఆ దేవుని వాత్సల్యత ఏమిటో, ఆ దేవుని కరుణేమిటో, ఆ దేవుని యొక్క దీవెనలేమిటో, ఆశీర్వాదాలేమిటో అనుభవపూర్వకంగా రుచి చూచిన వాడయుండి కూడా, కానీ ఆయన లోకమును ప్రేమించాడు, లోక ఆశను, లోక ధనాన్ని ప్రేమించాడేమో. పాపానికి నిలయమైన సుధమ గుమర్ర పట్టణంలో నివసించడానికి కూడా ఆయన ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ కారణంగా తాను నష్టపోయాడు. నిజమే, ఆస్తులు సంపాదించినా అది నిలవాలంటే దానికి కూడా కొన్ని రూల్స్. ఈనాడు దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసి కూడా తాను చేసిన పని, తన విశ్వాసము, తన రక్షణ నిలవాలంటే దేవుళ్ళలోనే ఎదగాలి, దేవుళ్ళలోనే కట్టబడాలి, దేవుళ్ళలోనే ఆయన పునాది, ఆయన పునాది మీద ఆ నిలబడిన మనము, ఆయన మీద మన పని, మన జీవితం, మన పరిచర్య కట్టాలి. అయితే లోతు అలా చేయలేదు. లోకంలో లోకస్తులతో, లోక సంబంధమైన ఆస్తులను పెంచుకోవటానికి ఇష్టపడ్డాడు, కానీ ఆత్మ సంబంధమైన ఆస్తులను పెంచుకోవటానికి ఇష్టపడలేకపోయాడు. ఆరాధన లేదు, బలి లేదు, దేవుని బిడ్డల సహవాసం లేదు. అయితే ఆ కారణంగా లోకస్తులతో, పాపులతో ఉన్నందు వలన లోక సంబంధమైన ఆస్తిని పెంచుకోవడానికి ఇష్టపడ్డాడు.
అలాగైతే క్రీస్తును నమ్ముకొని కూడా ఆ బండమేనా, ఆ క్రీస్తునే ఆ బండమేనా, దేవుడనే ఆ బండమేనా, ఆయన నిలబడ్డట్టుగా ఉండి కూడా ఆయన కట్టిన పని అంతా వ్యర్థమైంది, ఆయన సంపాదించిన సంపాదన అంతా వ్యర్థమైంది, తాను కడ్డ కన్న బిడ్డలు కూడా పాడైపోవటానికి కారణమైంది. అందుకనే మనం ఈ మాటలు మనం గమనించినప్పుడు ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:14-15 కూడా మనం చూసినప్పుడు పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించబడినట్టు రక్షింపబడును. ఈ మాటల్లో మనం చూసినప్పుడు బైబిల్ చెబుతున్న సత్యం మనకి బాగా స్పష్టంగా అర్థమవుతుంది. పునాది మీద ఒకడు కట్టిన పని అగ్ని పరీక్ష చేస్తుంది. క్రీస్తే పునాది, ఆయన తప్ప వేరొక పునాది లేదు, దేవుడే పునాది. ఆ పునాది మీద ఆ ప్రభువుని నమ్ముకొని యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొని ఆయన యందు జీవించాలని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనలోనే ఎదగాలనుకున్నవాడు ఆయన మీద కట్టుతున్నాడు. ఆయన మీద నీ పని ఎలా ఉందో తెలియబడింది. అందుకనే కర్ర, అక్కడే ఆ వచనాల్లో పై వచనాల్లో రాయబడి ఉంది, కర్ర గడ్డి కొయ్యి కాలు పనిలాగా ఉంది, కొందరైతే బంగారము వెండి వెలగల రాళ్లతో కట్టినట్లుగా ఉంది. అయితే ఆత్మ సంబంధమైన ఆ సంపాదన, ఆత్మ సంబంధమైన జీవితమేమో బంగారము వెండి వెలగల రాళ్ళు అనే పనిగా కనబడింది. భూ సంబంధమైన సంపాదన, ధన సంపాదన, ఈ లోక సంబంధమైన ఆశలు అనే వాటి మీద ఆత్మీయ జీవితాన్ని పెంచుకుంటూ వెదుగుతూ ఉంటే అది కర్ర గడ్డి కొయ్యకాలు పని లాంటిది. మరి లోతు అలాగే ఉన్నాడు, దేవుని మీద దేవుని నమ్ముకొని దేవుని రుచి చూచి కూడా ఆయన లోక సంబంధమైన పని చేశాడు. లోక సంబంధమైన ఆస్తి, లోక సంబంధమైన సంతోషాలకి ఇష్టపడ్డాడు, అక్కడ కట్టబడ్డాడు. అందుకని అతని పని కాలిపోయింది, తాను సంపాదించిన ఆస్తి అంతా పాడైపోయింది. న్యాయంగా అబ్రహాము దగ్గర సంపాదించిన ఆస్తి, ఆయన దగ్గర సంపాదించిన విశ్వాసాన్ని సుదమ గుమారాల్లో పెట్టుబడిగా పెట్టి ఇంకా సంపాదించుకొని అక్కడ అగ్ని గంధకమును కురిచినప్పుడు దేవుని తీర్పు, ఆ ప్రచండమైన తీర్పు ఆ పాపాత్ములైన సుదమ గుమర్రా పట్టణమైన పడినప్పుడు, అది కాల్చివేయబడినప్పుడు లోతు యొక్క సర్వమును కోల్పోయాడు. సర్వమును కాలిపోయింది, తన ఆస్తి అంతా కట్టుబట్టలతో తన ఇద్దరు కుమార్తెలతో బయటపడ్డాడు. అదైనా సరైన జీవితంగా కనబడటం లేదు. తర్వాత కూడా నష్టానికి గురి అయినట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా లోతు తన జీవితాన్ని మనం చూసినప్పుడు మనం ఎలా ఉండాలి, ఆ లోతును మనం చూస్తూ కూడా మన జీవితాలు కూడా మనం ఎలా కట్టుకోవాలి, ఇది మనకు పాఠం కదా. మన పితరుడు ఆదిలో ఉన్నవారు ఎట్ట నష్టపోయారో, ఎంత పాడైపోయారో, ఎంత నష్టాన్ని శారీరకంగా రుచి చూచారో మనం చూస్తున్నాం. అయితే మనం ఎలాగో కడదాం, మనం కూడా ప్రభువు నమ్ముకొని అలాగే ఉందామా చూద్దాం. మరొక మాట, ప్రకటన గ్రంథము 3:11 నేను త్వరగా వచ్చుతున్నాను, ఎవడను నీ కిరీటమును నపహరింపకుండానట్లుగా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునుము. ప్రేమిత్రుడారా, మిత్రులారా, సహోదరులారా, సహోదరిలారా, నీకు కలిగిన రక్షణను, ఆనందాన్ని, నీవు సంపాదించిన పనిని, నీవు సంపాదించిన ఆత్మలను, ఇవన్నీ నీకు కిరీటము, ఇవన్నీ నీకు బహుమానము, ఇవన్నీ నీ జీతము. అయితే లోక సంబంధంగా లోక ఆస్తుల కొరకు, లోక ధనం కోసమే నువ్వు ఈ పని చేసినట్లయితే అది అగ్ని పరీక్షలో కాలిపోతుంది. అందుకనే అపవాది అయిన సాతానుడు ఆయన చెబుతున్న మాట ప్రకటన గ్రంథంలో,
నీ కిరీటమును ఎవడను దొంగిలించకుండా చూసుకొనుము అంటున్నాడు. అవునండి, దేవుడు మనకిచ్చిన రక్షణను కూడా దొంగిలిస్తాడు ఆఖరికి. అవును, మనకి లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఒకడు యెరూషలేము నుండి ఎరికో పట్టణానికి దిగి వస్తున్నాడంటే, యెరూషలేము అంటే దేవాలయము, రక్షింపబడిన వారు ఉండే స్థలము. అక్కడ రక్షింపబడిన ఒక వ్యక్తి ఎరికో పట్టణం అంటే ఈ లోక సంబంధమైంది, నరకానికి పాపానికి సాదృశ్యంగా ఉంది. అక్కడికి వస్తున్నాడంటే అర్థమేంటి? రక్షింపబడి కూడా అదిగో దొంగల చేతిలో కొట్టబడి తన బట్టలు దోచుకొని కొర ప్రాణంతో అక్కడ పడి ఉండటానికి కారణమేంటి? ఆ దొంగలెవరు? దేవునికి వ్యతిరేకంగా చేసే ఏ పనైనా బట్టలు దోచుకున్నారంటే రక్షణను దోచుకున్నారు వాళ్ళు. అతనుకున్న రక్షణ కూడా దోచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితి మన ఆత్మీయ జీవితాలలో. మనం కూడా దేవుని కొరకు విశ్వాసంతో జీవించి అనేక ఆత్మలు సంపాదించి అనేక మందిని ప్రభు కోసము సిద్ధపరిచిన మనం కూడా మనం చేసిన మీటింగ్లు, మనం పడిన ప్రయాస అది క్రీస్తు కొరకు కాకపోతే అగ్ని పరీక్షలో అది కాలిపోయినప్పుడు మనకేం మిగులుతుందండి? దుఃఖం తప్ప, ఆయాసం తప్ప, బాధ తప్ప మనకేం మిగులుతుంది? ఒకరి పని అగ్ని పరీక్షలో కాలిపోయిన ఎడల వానికి నష్టమే కలుగుతుంది. అవునండి, మన జీవితంలో మనకు నష్టం కలుగుతుంది. ఈ నష్టాన్ని మనం పొందకూడదని దేవుడు తెలియజేస్తున్న ఆ మాటలు మనం చూడాలి. అపవాది అయిన సాతానుడు మన మధ్య కాచుకొని ఉన్నాడు, మనకేదో చూపిస్తున్నాడు. లోతు గనక చూపించినట్లుగా ధనాశ, పేరు, ప్రఖ్యాతి, ఇంకా పేరు సంపాదించుకుందామనే ఆశ, గొప్పవారు అనిపించుకోవాలనే ఆశ, గొప్ప విశ్వాసం అనిపించుకోవాలనే ఆశల వల్ల ఈ విధంగా అతడు పాడైనట్లుగానే మనకు కూడా ఇలాంటి ఆశలు అపవాది చూపిస్తున్నాడేమో. సంఘాలు నీకు ఎక్కువ అవుతాయని, విశ్వాసులు ఎక్కువ అవుతారని, నీకు మంచి పేరు ఉంటుందని, నీవు బాగా ఇదిగా అభివృద్ధి చెందుతావని ఆశలు, ఈ లోక సంబంధమైన ఆశలు అనేకం నువ్వు వెంటబడుతున్నాయేమో. వాటికి లోబడి, వాటికి నువ్వు ఇష్టపడి, వాటి ఇష్టానుసారంగా జీవిస్తే నీ పని కూడా ఒకవేళ అగ్ని పరీక్షలో కాలిపోద్దేమో. జాగ్రత్తగా ఉండాలని ఆ ప్రభు పేరట మనము హెచ్చరింపబడుతున్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. ప్రేమిత్రమా, ఈనాడు నీవు కూడా నేను కూడా ఒకవేళ మనం చేసే పనులు బాగులేకపోతే మన యొక్క ఆత్మీయ యాత్ర, దేవునిలో కట్టబడుతున్న విధానము అది లోక సంబంధమైనదో శరీర సంబంధమైనదో అయితే ఇది కాలిపోతుందని మనం ఎరిగి కూడా మనం అలాగే చేస్తున్నామేమో. ఒకవేళ దైవజనులు అదిగో నాలాంటి గాడిదలు, దేవుని వాక్యాన్ని మోసుకుని వచ్చిన వారు గాడిదలు రాయబడి ఉంది బైబిల్లో. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మోసింది గాడిద, అలాగే దేవుని వాక్యాన్ని అనేక ప్రాంతాలకు తీసుకుని పోయే దైవజనులు, ఆత్మీయమైన దేవుని యొక్క దేవుడు ఏర్పాటు చేసుకున్న గాడిద లాంటి వాళ్ళు. అయితే గాడిదలా నిన్ను నేను హెచ్చరిస్తూ ఉంటే ఒకవేళ దేవుని పక్షముగా ఆయన వాక్యమును బట్టి ఒకవేళ నీవు వాటిని అర్థం చేసుకోవాలి. గాడిద మాట్లాడింది, వాస్తవంగా గాడిదకి నోరు లేదండి, గాడిద మాట్లాడదు. గాడిద బిలామును హెచ్చరించింది, అతని వెర్రి చేష్టలను అడ్డగించింది. ఈనాడు దైవ సేవకులు కూడా ఇలాగ బోధిస్తూ నీ ఆత్మీయ జీవితం సరిలేదయ్యా, ఒకవేళ నువ్వు నీ పరిచర్య అంతా కాలిపోద్దేమో అగ్ని పరీక్షలో, నీకే ప్రయోజనం ఉండదు అని నీ యొక్క ఆత్మీయ ఆ స్థితికి తగినట్లుగా నిన్ను హెచ్చరిస్తూ బోధిస్తూ ఒకవేళ ఉంటే నువ్వు సరి చేసుకుంటే సరి, లేని ఎడల లోతు వలె అనేకులు చెడిపోయిన వారు ఉన్నారు. మనకి వారందరిలాగా పాడైపోతాం. ఆఖాను ఎలా పట్టబడ్డాడో లోకానికి, బంగారానికి,
ఈ లోక సంబంధమైన ఆడంబరాల కాచిపడి దేవుడు చేయొద్దన్న పని చేసి తన జీవితం తన కుటుంబాన్ని కోల్పోయి ఎంత నష్టపోయాడో మనం చూస్తున్నాం. అలాగే లోతు కనబడుతున్నాడు. లోతు నీతివంతుడే రాయబడి ఉంది. అబ్రహాము యొక్క విజ్ఞాపన లోతుని ఎంతగానో కృత నిబంధనలోనికి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగైతే నీ జీవితం నా జీవితం కూడా అబ్రహాము వలే దైవజనులు, ఆయన వాక్యమును అంగీకరించిన గాడిదల లాంటి దేవుని సేవకులు, బిలామును హెచ్చరించిన గాడిదలాగా అనేక మంది గాడిదలలాగా ఉన్న దైవ సేవకులు నీ ఆత్మీయ జీవితాన్ని హెచ్చరిస్తే నీవు సరిచేసుకుంటే సరి. లేని ఎడల బిలాము కూడా ఇంటిడ బంగారానికి ఆశపడ్డాడంట. దేవుని కార్యానికి వ్యతిరేకంగా చేయటానికి పనులు దేవుడు వద్దని చెప్పినా చేశాడు, పోయాడు. అందుకనే గాడిద చేత హెచ్చరింపబడ్డాడు. ఈనాడు మనము కూడా ఆ స్థితిలో ఉంటే ఇలాంటి గాడిదలు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారేమో. వాక్యాన్ని బోధిస్తూ వారి మాటలైనా అంగీకరించి మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలని మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. తిమోతీలకు రాసిన మొదటి పత్రిక 6:10 ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలలో తమ్మును తామే పొడుచుకుని. చూచారండి, డబ్బు చేత, బంగారం చేత, పేరు ప్రఖ్యాతల చేత, ఈ లోకం యొక్క గొప్పతనం చేత, శరీర సంబంధమైన సుఖాల చేత ఏడవబడిన భక్తులు అనేకులు ఉన్నారు. అవునండి, చాలామంది గొప్పవాళ్ళు, విశ్వాసులు, మంచి పేరు కలిగిన వాళ్ళు విశ్వాసులు ఉన్నారు. కానీ వారి జీవితాలు కూడా ఇలాగనే ఉన్నాయేమో. వారు కూడా ఒకవేళ హెచ్చరింపబడుతున్నారేమో ఈ మాటల చేత. తమ ఆత్మీయ జీవితాలను సరిచేసుకోవటానికి సహాయం చేయండి. దేవుడు సహాయం చేస్తాడు మీరు సరిచేసుకుంటే, మీరు ఇష్టపడితే. అందుకనే ఇక్కడ రాయబడి ఉంది, ఏడవబడుతున్నారు ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, దానిని ఆశించి కొందరు తమను తామే పొడుచుకున్నారు. అవునండి, వారు తవ్వుకున్న గుంటలో వారే పడ్డారు. వారు సంపాదించుకున్న ఆశ చేత వారు నష్టపోయారు. వారు ఆత్మీయ జీవితాన్ని కోల్పోయారు. ఆ కారణంగా కదా వారు నష్టపోయింది. అందుకని కదా చెబుతుంది, అదిగో మనం గమనించినప్పుడు, ఆ జీవితాల్లో మనం చూసినప్పుడు, వారి జీవితాల్లో, లోతు జీవితంలో మనం చూసినప్పుడు, సదమ గుమర పట్టణంలో ఉన్నాడు కానీ బయటికి పోయాడు కానీ ప్రయోజనం లేదు. రెండిట్లో చెడ్డట్టుగా కనబడుతున్నాడు. భూ సంబంధమైన ఆస్తులు సంపాదించుకోవాలని ఆశపడ్డాడు, ఇక్కడ నష్టపోయాడు. ఆత్మ సంబంధమైన దీవెనలు కూడా కోల్పోయాడు. ఆయన యొక్క పరిచర్య కాలిపోయింది, అక్కడ నష్టపోయాడు. రెండు చాట్ల నష్టపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇదిగో గంధకములు సదమ గుమర్ర పట్టణాన్ని కాల్చివేసినాయి. కానీ సదమ గుమర్ర పట్టణంలోని పాపము కాలలేదు. అది లోతు కుమార్తెల ద్వారా బయటకు వచ్చి శారీరకంగా లోతును కూడా హింసించినట్లుగా మనం చూస్తున్నాం. ఇలాంటి ఇబ్బందుల్లో, నష్టాల్లో ఏ విశ్వాసి, ఏ సోదరుడు, ఏ దైవజనుడు, ఏ సంఘ పెద్ద ఎవరు నష్టపోకూడదని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ, మీ ఆత్మీయ జీవితాల్లో మిమ్మల్ని మీరు సరిచేసుకొని మీకు దేవుడిచ్చిన ఆ బహుమానాలు, కిరీటాలు కోల్పోకుండా ఉండాలని, మిమ్మల్ని మీరు భద్రపరచుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ, దేవుడి వాక్యం మన కోసం దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మిత్రులైన ప్రేమకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ దయచేత, కృపచేత నా ప్రభా, చెప్పబడిన వాక్యాన్ని దీవించండి. అనేకులు నాయన తెలుసుకొని వారు తమ జీవితాలను దిద్దుకోవటానికి, ఒకవేళ వారి యొక్క నాయన జీవితాలు నా ప్రభా లోతు వలే ఉంటే నాయన తండ్రి నష్టముందని నాయన కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకొని నా ప్రభా లోతును బిలామును గాడిద హెచ్చరించినట్లుగా, ఈనాడు నా ప్రభా దైవ సేవకులు నాయన తండ్రి దేవుని వాక్యాన్ని బోధించే గాడిదలగా తండ్రి నా ప్రభా నాయన తండ్రి అనేకులను హెచ్చరిస్తూ ఇలాంటి మాటల చేత, వాక్యాల చేత ఉండగా తండ్రి, అవి తెలుసుకొని వారు సరిచేసుకోవటానికి నాయన వారి కిరీటాలు, వారి ఆత్మీయ జీవితాలు, దేవుడు వారికి ఇచ్చిన బహుమానాలు అపవాది చేత దొంగిలింపబడకుండా బలానామకమైన మంచి దాసుడు అనిపించుకుని నీ దగ్గర గొప్ప దీవెన, నీతో కూడా
ఏండ్ల పాలనలో రాజులుగా ఉండడానికి ప్రతి ఒక్కరికి మీ దీవెన ఆశీర్వాదాలను దయచేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమవందనం తెలియజేస్తున్నాం. Our address, Bethel Prayer Hall, Christian Brethren Assembly, NSP Colony, Kurucheedu, Prakasham District, Andhra Pradesh, 523304.